హంతకుడు హంతకుడు ఆమెను రెండు ముక్కలు చేసి అక్కడే పడేశాడు కానీ ఆమె శరీరం నుంచి ఒక్క రక్తం చుక్క కూడా కారలేదు అసలేం జరిగింది ఆమెను ఎందుకు ఎలా హత్య చేశారు అది పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి పదిహేను అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో బెట్టి బెర్ ఫింగర్ అనే మహిళ తన మూడేళ్ల కూతురు యాన్నేతో కలిసి చెప్పులు కుట్టే దుకాణానికి బయలుదేరింది అయితే మార్గం మధ్యలో గడ్డిలో ఎవరో పడుకున్నట్లు కనిపించడంతో దగ్గరకు వెళ్ళి చూసింది అక్కడ కనిపించిన భయానక దృశ్యాన్ని చూసి ఆమె హడలిపోయింది వెంటనే తన కూతురు అన్నే కళ్ళను మూసింది అక్కడ నుండి పరుగులు పెడుతూ దారిలో ఓ ఇంటికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసింది అక్కడ ఆమెకు ఏం కనిపించింది బెట్టికి ఆ గడ్డి మధ్యలో ఓ యువతి శవాన్ని చూసింది అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న ఆ శవాన్ని చూసి వణికిపోయింది ఆ యువతి శవాన్ని రెండు ముక్కలు చేసి అక్కడే పడేశారు ఒక రొమ్ముపై చర్మాన్ని పూర్తిగా తొలగించారు ముఖంతో పాటు శరీరం అంతా కత్తితో కోసిన బలమైన గాయాలు ఉన్నాయి శరీరాన్ని నడుము వద్ద కట్ చేసి అక్కడ పడేశారు ఒక చేతిని ఆ తలపై పెట్టుకున్నట్టు రెండు కాళ్ళు దాచి పడుకున్నట్టుగా ఆ శవాన్ని అమర్చాడు రక్తం ఏమైంది శరీరాన్ని రెండు భాగాలు చేసినప్పుడు ఆ పరిసర ప్రాంతంలో రక్తంతో తడిచిపోవాలి కానీ అక్కడ ఒక్క రక్తపు చుక్క కూడా కనిపించలేదు శరీరం అంతా పాలిపోయి తెల్లగా మారిపోయింది దీంతో హంతకుడు ఆమెను ఎక్కడో హత్య చేసి రక్తం మొత్తాన్ని పీల్చి లేదా తొలగించి శవాన్ని శుభ్రం చేసి అక్కడ పడేసి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నివారణకు వచ్చారు నవ్వుతున్నట్టుగా పేదాలు చెక్కి పేగును తొలగించి హత్యకు ముందు హంతకుడు ఆమెను ఎంతో క్రూరంగా హింసించినట్లు ఆ శవాన్ని చూస్తే తెలుస్తుంది నవ్వు ముఖం కనిపించేలా హంతకుడు ఆమె ముఖాన్ని చెవుల నుంచి నోరు వరకు కత్తితో కోసాడు ఆమె కడుపులోని పేగులు పూర్తిగా తొలగించి శరీరం లోపల భాగాల్ని కూడా కడిగేశాడు ఆమె ఎవరు సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు చనిపోయిన ఆ యువతి ఎవరనేది తెలుసుకోలేకపోయారు దీంతో శవం ఫింగర్ ప్రింట్స్ తీసుకొని సౌండ్ ఫోటో అనే యంత్రం ద్వారా అప్పట్లో ఫ్యాక్స్ మెషిన్ ఎఫ్బిఐ కార్యాలయానికి పంపారు అధికారులు ఆ ఫింగర్ ప్రింట్లను పరీక్షించి తమ వద్ద ఉన్న డేటాతో సరిపోల్చారు ఓ గంట తర్వాత ఆమె ఎవరో తెలుసుకున్నారు ఆమె ఇరవై రెండేళ్ల ఎలిజబెత్ షాట్ అనే వర్ధమాన నటి అని తెలుసుకున్నారు గతంలో ఆమె అమెరికా ఆర్మీలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకుందని పంతొమ్మిది వందల నలభై మూడులో చిన్న వయసులో మద్యం సేవించిన కేసులో అరెస్ట్ అయిందని ఎఫ్బిఐ తెలిపింది అప్పట్లో తీసుకున్న ఫింగర్ ప్రింట్ల ఆధారంగా ఆమెను గుర్తించగలిగామని పేర్కొంది బ్లాక్ దహ్లియాగా పాపులర్ చనిపోయిన ఎలిజబెత్ షార్ట్ను అంతా బ్లాక్ దహలియాని పిలిచేవారని పోలీసులు తెలుసుకున్నారు అయితే ఆమెకు ఆ పేరు ఎందుకు వచ్చిందని మాత్రం తెలియరాలేదు హిస్టరీలో ఈ కేసు కూడా బ్లడ్ దహిలియా మిస్ట్రీ మర్డర్ గానే చలామణి అవ్వడం గమనార్హం ఆమె నిత్యం నల్ల దుస్తులు ధరిస్తుందని అందుకే ఆమె స్నేహితులు ఆ పేరు పెట్టారని తెలిసింది ఆమె జుట్టు నల్లగా ఉండడం వల్ల కూడా ఆ పేరు వచ్చి ఉండవచ్చని మరికొందరు భావించారు అయితే హత్యకు ఏడాది ముందే బ్లూ దహ్లి అనే హాలీవుడ్ సినిమా విడుదలైంది ఆ తర్వాత నుంచి ఆమెను బ్లాక్ డహ్లీయాన్ని పిలవడం మొదలు పెట్టారనే వాదన కూడా ఉంది చంపిందేవారు ఈ కేసులో పోలీసులు ఐదు వందల మందికి పైగా అనుమానితులను విచారించారు కానీ హంతకుడిని పట్టుకోలేకపోయారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు పన్నెండు మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ డేజావు ఈ హత్య చేసి ఉంటాడని అనుమానించారు అతడు కూడా ఇదే విధంగా శవాలను ముక్కలు చేసేవాడని ఎలిజబెత్ను కూడా అతడే హత్య చేసి ఉండవచ్చని భావించారు కానీ ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు చివరిగా ఆమె ఎక్కడ కనిపించింది షాన్డియాగో పర్యటనకు వెళ్లిన ఎలిజబెత్ జనవరి తొమ్మిదిన లాస్ లోని తన ఇంటికి తిరిగి వచ్చింది అప్పట్లో ఆమె ఇరవై ఐదు ఏళ్ల రాబర్ట్ రెడ్ మ్యాన్లే అన్న వ్యక్తితో సహజీవనం చేసేదని ఆ రోజు మాన్లే ఆమె లాస్ లోని డౌన్ టౌన్లో గల బిల్ట్మోర్ హోటల్లో వదిలి వెళ్లిపోయాడు ఆమె చెల్లి బాస్టన్ నుంచి వస్తుందని ఆమెను ఆ హోటల్లో కలుస్తానని ఎలిజబెత్ చెప్పిందని మాన్లే పోలీసులకు తెలిపాడు ఆ హోటల్కు వెళ్ళిన కొన్ని గంటల తర్వాత ఎలిజబెత్ హోటల్లోని లాబీలోని టెలిఫోన్లో మాట్లాడింది ఆ తర్వాత హోటల్కు సుమారు కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రౌన్ గ్రిల్ కాక్టైల్ లాంజ్కు వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ ఆమె హోటల్కు వెళ్ళలేదు వారం రోజుల తర్వాత శవమై జనవరి తొమ్మిదిన మిస్ అయిన ఎలిజబెత్ జనవరి పదిహేను ఉదయం పది గంటలకు శవమై కనిపించింది అప్పటికి ఆమె చనిపోయి సుమారు పది గంటలు అవుతుంది సంఘటనా స్థలాన్ని పరీక్షించిన డిటెక్టివ్లకు అక్కడ ఒక కాలి మడవ ముద్ర దొరికింది దానికి కొద్ది దూరంలో కారు టైర్ ట్రాకులు కనిపించాయి హంతకుడు ఆమెను తలపైన బలంగా కొట్టడం వల్ల అంతర్గతం రక్తస్రావమై చనిపోయినట్లు శవ పంచనామాలో తేలింది హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిందనే అనుమానంతో వీడియో కణాల కోసం అన్వేషించిన ఫలితం దక్కలేదు పదునైన ఆయుధంతో హత్యకు ముందు ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని తెలిపారు నెల రోజుల తర్వాత మరో హత్య ఎలిజబెత్ హత్య జరిగిన నెల రోజుల తర్వాత జిన్నె ఫ్రెంచ్ అనే మహిళ హత్యకు గురైంది ఆమెను కూడా ఎలిజబెత్ తరహాలోనే నల్లని జుట్టు ఉంది ఎలిజబెత్ తరహాలోనే జిన్నె శవం కూడా నగ్నంగా గడ్డిలో పడేసి ఉంది అయితే ఈసారి హంతకుడు శరీరాన్ని రెండు ముక్కలు చేయలేదు జిన్నె బొట్టలోకి ఓ రెడ్ లిప్ స్టిక్ చొప్పించాడు అందులో ఈ మెసేజ్ ఉంది దీంతో ఎలిజబెత్ జిన్నెలను ఒకే వ్యక్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు హంతకుడు వదిలిన మెసేజ్లో బీడీ అంటే బ్లాక్ దహ్లియా కావచ్చని భావించారు కానీ ఎలిజబెత్ కేసు తరహాలోనే ఈ కేసు కూడా మిస్ట్రీగా మారింది కాలగర్భంలో కలిసిపోయింది కానీ రెండు వేల మూడులో ఓ వ్యక్తి చేసిన ప్రకటన వల్ల మళ్ళీ ఈ కేసుపై ఆసక్తి వచ్చింది మా నాన్న ఎలిజబెత్ షార్డ్ను చంపాడు పంతొమ్మిది వందల నలభై లాస్ ఏంజిల్స్లో జార్జ్ హడేల్ అనే ఓ ఫిజిషియన్ ఉండేవాడు అతడు సుఖవ్యాధులకు సంబంధించిన క్లినిక్ను నడిపేవాడు ఎలిజబెత్ హత్య తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు ప్రధాన అనుమానితులలో జార్జ్ హడెల్ కూడా ఒకరు అయితే ఈ హత్య అతడే చేశాడని చెప్పడానికి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు హడెల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చనిపోయాడు అయితే టూ థౌజండ్ త్రీలో విడుదలైన బ్లాక్ దహలియా అవెంజర్ ది ట్రూ స్టోరీ అనే పుస్తకంలో హడెల్ కొడుకు స్టీవ్ ఎలిజబెత్ను హత్య చేసింది తన తండ్రేనని తెలిపాడు ఇందుకు ఆమె శరీరంపై ఉన్న క్లినికల్ గాయాలే అని పేర్కొన్నాడు చేతి రాత కూడా కలిసింది హంతకుడు పోలీసులకు రాసిన లేఖలో ఉన్న రాత తన తండ్రిదేనని స్టీవ్ చెప్పడం గమనార్హం ఎలిజబెత్తో కలిసి తన తండ్రి తీసుకున్న ఫోటోల ఆల్బమ్ని కూడా అతడు బయట పెట్టాడు అయితే కొందరు ఈ విషయాన్ని కొట్టి ఆ పుస్తకం అమ్మకాల కోసమే స్టీవ్ ఈ డ్రామాలాడుతున్నాడని ఆరోపించారు దీంతో ఈ కేసు ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయింది ఆమె ఎవరు ఎందుకు చంపారు ఆ రోజు తన చెల్లిని కలిసిందా పోలీసులకు ఆమె చెల్లి ఏం చెప్పింది ఎలిజబెత్ ప్రియుడికి ఈ హత్యతో సంబంధం ఉందా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వర్ధమాన తార హంతకుడి చేతికి చిక్కిందా ఇంకా ఇలాంటి అంత చిక్కని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి అయితే ఈ మిస్టరీ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కింద డౌన్ బిలో కామెంట్స్లో మాకు తెలియజేయండి ఇంతవరకు మీరు వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం